హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్అకాడమీ. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చేశాను. ఎవరైతే జీకే మర్చిపోతున్నారో, జీకే గుర్తుపెట్టుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ నా వీడియోస్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ ఇలా అన్ని టాపిక్స్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ జీకే ట్రిక్స్ చేశాను. మీరు కనుక ఈ వీడియో చూడాలి అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. లేకపోతే ప్రతి ఒక్కరూ అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంకణాల అని చూస్తే కనుక మీరు నా వీడియోస్ అన్ని చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం, ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి పోటీ పరీక్ష రాసినా దీని నుండి తప్పకుండా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ట్రిక్స్ టు రిమెంబర్ ఫేమస్ ఫెస్టివల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన ఫెస్టివల్స్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో అరుణాచల్లో ముఖ్యమైన ఫెస్టివల్స్ ఏంటంటే మోపిన్, లోజర్, నాయకం, డోనియా, సోలంగ్. మోపిన్, లోసర్, నాయకం, ధోనియా, సోలంగ్. సో అరుణాచల్ ప్రదేశ్లో ఇవి ముఖ్యమైన ఫెస్టివల్స్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మోపిన్ని మోడీ అని గుర్తుపెట్టుకోండి. మోపిన్ని మోడీ అని గుర్తుపెట్టుకోండి. లాసర్ని లాస్ అని గుర్తుపెట్టుకోండి. నాయకంని కమ్ అని గుర్తుపెట్టుకోండి. నాయకంని ఓవర్కమ్ అని గుర్తుపెట్టుకోండి. నాయకంని ఓవర్కమ్ అని గుర్తుపెట్టుకోండి. ధోనియాయిని డూయింగ్ అని గుర్తుపెట్టుకోండి. ధోనియాయిని డూయింగ్ అని గుర్తుపెట్టుకోండి. సోలంగ్ని లుంగి అని గుర్తుపెట్టుకోండి. సోలంగ్ని లుంగి అని గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ని నాచ్ అని గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ని నాచ్ అని గుర్తుపెట్టుకోండి. నాచ్ అంటే డ్యాన్స్ తెలుసు కదా. సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే మోడీ, లాస్, ఓవర్కమ్, డూయింగ్, లుంగి, నాచ్. సో ఇప్పుడు వీటిని సెంటెన్స్ లాగా క్రియేట్ చేస్తాను చూడండి. మోడీ లాస్ ద ఎలక్షన్ సో టు ఓవర్కమ్ ద టెన్షన్ ఈజ్ డూయింగ్ లుంగి డ్యాన్స్. ఏం లేదంటే దీని యొక్క అర్థం ఏంటంటే మోడీ ఎలక్షన్లో ఓడిపోయాడు, సో ఆ బాధని దిగమించుకోవడానికి లుంగి డ్యాన్స్ చేస్తున్నాడు. లుంగి డ్యాన్స్ చేస్తున్నాడు. మోడీ లాస్ ఎలక్షన్ సో టు ఓవర్కమ్ ద టెన్షన్ ఈజ్ డూయింగ్ లుంగి నాచ్. ఓకేనా ఫ్రెండ్, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మోడీ లుంగి డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. లుంగి డ్యాన్స్, లుంగి డ్యాన్స్, లుంగి డ్యాన్స్ కదా. నెక్స్ట్ ఫెస్టివల్స్ ఇన్ మహారాష్ట్ర. ఫెస్టివల్స్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ముఖ్యమైన ఫెస్టివల్స్ ఏంటంటే బన్గంగ, ఎల్లోరా, పోలా. బన్గంగ, ఎల్లోరా, పోలా. సో మహారాష్ట్రలో ఇవి ముఖ్యమైన ఫెస్టివల్స్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, బన్గంగలో ఆల్రెడీ గంగా అని ఉంది చూడండి. GANG గంగ అని ఉంది, గ్యాంగ్ అని ఉంది కాబట్టి గ్యాంగ్ అని గుర్తుపెట్టుకోండి. బన్గంగని గ్యాంగ్ అని గుర్తుపెట్టుకోండి. ఎల్లోరాలో ఎల్లో అని ఉంది చూడండి. ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో అని గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలో హార్స్ అని ఉంది చూడండి. హార్స్ అని గుర్తుపెట్టుకోండి. పోలాలో పోలో అని గుర్తుపెట్టుకోండి. పోలాని పోలో అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటి, గ్యాంగ్, ఎల్లో, హార్స్, పోలో. సో ఇప్పుడు వీటిని సెంటెన్స్ లాగా క్రియేట్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తాం చూడండి. ఒక గ్యాంగ్ ఎల్లో డ్రెస్లో ఉంది, వాళ్ళు హార్స్ పోలో గేమ్స్ ఆడుతున్నారు. ఒక గ్యాంగ్ ఎల్లో డ్రెస్లో ఉంది, వాళ్ళు హార్స్ పోలో గేమ్ ఆడుతున్నారు. చూడండి ఇక్కడ కనిపించే ఇమేజ్ ఇతను చూడండి. వీళ్ళందరూ ఒక గ్యాంగ్, వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఎల్లో డ్రెస్ వేసుకొని హార్స్ పోలో గేమ్ ఆడుతున్నారు. నెక్స్ట్ పార్ట్ 3, ఫెస్టివల్స్ ఇన్ అస్సాం. సో అస్సాంలో ఉన్న ముఖ్యమైన ఫెస్టివల్స్ ఏంటంటే అంబుబాచి మేళా, బిహు. సో ఇక్కడ అంబుబాచిని అమితాబ్ బచ్చన్ అని గుర్తుపెట్టుకోండి. అంబుబాచిని అమితాబ్ బచ్చన్ అని గుర్తుపెట్టుకోండి. బిహుని బిగ్ బి అని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే అమితాబ్ బచ్చన్, బిగ్ బి. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అమితాబ్ బచ్చన్ బిగ్ బి అసెంబ్లీకి వచ్చాడు. అమితాబ్ బచ్చన్ బిగ్ బి అసెంబ్లీకి వచ్చాడు. ఓకేనా. అమితాబ్ బచ్చన్ అంటే అంబుబాచి మేళా, బిగ్ బి అంటే బిహు, అసెంబ్లీ అంటే అస్సాం. ఓకేనా. నెక్స్ట్ సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ కంప్లీట్ చేసాం. మీరు కనుక పూర్తిగా చూడాలనుకుంటే వెంటనే అన్అకాడమీ ఒక లింక్ ఓపెన్ చేయండి. కింద కనిపిస్తున్న లింక్స్ ఓపెన్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.